ఈరోజు అనేక మంది డ్రగ్ అడిక్ట్స్ కానివ్వండి, అనేక మంది అశ్లీలమైన జీవితాలకు అలవాటు పడిన వారు, నరహంతుకులుగా మారిన వారు చాలా మంది యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి యేసు ప్రభు ప్రేమను గుర్తించి వారందరూ కూడా సన్మార్గంలోకి వారు వచ్చారు. వారు మార్చుకుంది తమ మతాలు కాదు, కానీ వారు మార్చుకున్నది ఏం చెప్పండి? వారి జీవితాలు మార్చుకున్నారు, మార్గంలోనికి వారు వచ్చారు. దోపిడీదారుడు నరహంతకుడు మార్పు చెందాడంటే దేవుని వాక్యానికి ఉన్న గొప్పతనం మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది వీడు మారడండి అని మనమే తీర్పులు తీర్చేస్తూ ఉంటాం, కానీ హూ నోస్, దేవుడు వారినే మార్చి అద్భుతమైన కార్యాలు వారి ద్వారా దేవుడు జరిగిస్తాడేమో. అలాంటి వ్యాఖ్యకు లేదంటే అలాంటి స్టేట్మెంట్కు ఒక నిలువెత్తు ఉదాహరణే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న సౌలు. సౌలును చూసిన వాళ్ళందరూ కూడా ఇతడు మార్పు చెందుతాడని ఏ ఒక్కరూ అనుకుని ఉన్నాడు. ఒకసారి సౌలు అగ్రిప్పరాజు ముందు నిలబడి అంటాడు, నేను చంపింది ఎవరినో తెలుసా, పరిశుద్ధులైన వారిని చంపాను అన్నాడు. క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడిన వారిని నేను ఇబ్బంది పెట్టాను, వారిని ఈడ్చుకుని పోయాను, వారి చావునకు సమ్మతించాను నేను. వారందరూ కూడా పరిశుద్ధులు, కానీ ఈ విషయం నాకు మొదట అర్థం కాల, మొదట నాకు తెలియలేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు నేను చూశానో, ఆయన స్వరూప దర్శనం నేను చూడగలిగాను, దమస్కు దగ్గర నేను వెళ్తున్నప్పుడు దేవుని యొక్క స్వరూప దర్శనం ఎప్పుడైతే నాకు అనుగ్రహించబడిందో, నా ఉద్దేశాలు, నా ఆలోచనలు, తలంపులు మారాయి.